రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంటనే 10,312 కోట్ల రూపాయల జరిమానాను చెల్లించాలని ఆదేశించింది. ఓఎన్జీసీ రిలయన్స్ సంస్థలకు చెందిన KG D6 బ్లాక్ పై కొంతకాలంగా గ్యాస్ వివాదం చెలరేగుతోంది. కృష్ణా గోదావరి బేసిన్ లో రిలయన్స్ కు చెందిన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్ ను తోడేయడంతో $1.55 బిలియన్ జరిమానా కట్టాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన భారత మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ రిలయన్స్ ఇండస్ట్రీ ఉత్పత్తి చేసిన ఓఎన్జీసీ గ్యాస్ విలువ 6,652.75 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపింది. తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంతో కేంద్రం పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్స్ నుంచి న్యూసు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.